కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి 54వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శోభా నాగిరెడ్డి ఘాట్లో నాగిరెడ్డి సమాధి వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిలతో పాటు నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. నాగిరెడ్డి పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సేవా కార్యక్రమాలను తాము కొనసాగిస్తామని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులందరము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి కేవలం ఆళ్లగడ్డలోనే కాదు, నంద్యాల పట్టణంలో నంద్యాలలో కార్యకర్తలందరూ కూడా చేయడం జరిగింది. ఈసారి ఆళ్లగడ్డలో కాకుండా నంద్యాలలో చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈరోజు ఎం కృష్ణాపురం నంద్యాలలో మరి భూమా నాగిరెడ్డి గారి పేరు మీద ఒక వాటర్ ప్లాంటు, బ్లడ్ క్యాంపు, ఇట్లా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మండలాల్లో మండల స్థాయిలో అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎన్ని సేవలు చేసినారో కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ప్రజల మనసులో గుర్తుండిపోయేలాగా ఈరోజు మేము కూడా అభివృద్ధి